బాపట్ల జిల్లా కారంచేడులోని శ్రీ గంగా బ్రహ్మరాంభ సమేత మల్లేశ్వర స్వామి శివాలయంలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి, బీజేపీ ఏపీ రాష్ట అధ్యకురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు ఆలయ పరిసరాలను చీపురుతో ఉడ్చి తడిబట్టతో శుభ్రం చేశారు. దగ్గుపాటి పురంధరేశ్వరి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో దశాబ్దాల కల అయోధ్యలో రామ మందిరమని, ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతుండడం ఆనందంగా ఉందని అన్నారు. రంగారావు గారు ఆశాజ్యం.